పంతొమ్మిది జిల్లాల టీచర్లకు జీతాలు లేవు ధనిక రాష్ట్రంలో ఇబ్బందులు ఆర్థిక మంత్రి ఇలాఖలోనూ ఇదే పరిస్థితి చాలామంది ఉపాధ్యాయులకు బ్యాంకు లోన్లు సమయానికి కట్టకుంటే అంతే సిబిల్ స్కోర్కు దెబ్బ భవిష్యత్తులోనూ లోన్లకు కష్టాలే వేతనాలు జమ కాని జిల్లాలు ఇవే ఆదిలాబాద్ కుమరంభీం నిర్మల్ భద్రాద్రి కొత్తగూడెం జగిత్యాల జనగామ కామారెడ్డి కరీంనగర్ పెద్దపల్లి మెదక్ సంగారెడ్డి సిద్దిపేట యాదాద్రి భువనగిరి సూర్యాపేట నాగర్ కర్నూలు వనపర్తి వరంగల్ మహబూబాబాద్ ములుగు ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటున్న తెలంగాణలో ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి దాపురించింది రాష్ట్రంలోని పంతొమ్మిది జిల్లాలు ఇప్పటి ప్రభుత్వ ఉపాధ్యాయులకు వేతనాలు అందలేదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లాలోనూ ఇదే పరిస్థితి కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఒకటో తేదీనే వేతనాలు అందుతాయని ఉద్యోగులందరూ భావించారు కానీ అది సాధ్యపడడం లేదు తెలంగాణలో దాదాపు తొంభై శాతం మంది టీచర్లకు లోన్లు ఉన్నట్లు చెబుతున్నారు ప్రతి నెల ఈఎంఐ రూపంలో చెల్లిస్తున్నారు ఉపాధ్యాయులు చాలామంది మొదటి వారంలోపే ఈఎంఐ చెల్లింపులు చేసుకునేందుకు ఆటో డెబిట్ ఆప్షన్ పెట్టుకున్నారు వేతనాలు ఒకటి రెండు రోజులు అటు ఇటైనా మొదటి వారంలో చెల్లించవచ్చని వారు భావించారు ఇదే వారి పాలిటెస్ శాపంగా మారింది అటు వేతనాలు అందకపోవడం ఒక సమస్య అయితే ఈఎంఐ గడువు దాటిపోవడం తలనొప్పిగా మారింది సమయానికి చెల్లింపులు జరగకపోవడం వల్ల చెక్కులు బౌన్స్ అవుతున్నాయి దీంతో ఉద్యోగుల సిబిల్ స్కోర్కు దెబ్బ పడుతుంది భవిష్యత్తులో లోన్లు పొందేందుకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కొందరు టీచర్లు ఈ కష్టాల నుంచి గట్టెక్కేందుకు అప్పులు చేసి బ్యాంకులకు ఈఎంఐలు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది ఉమ్మడి రాష్ట్రంలోనూ ఎప్పుడూ ఇలాంటి ఇబ్బందులు పడలేదని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉమ్మడిగా ఉన్న సమయంలో ఒకటి రెండు రోజులు వేతనాల చెల్లింపులకు ఆలస్యం జరిగేదని కానీ స్వరాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి దాపురించడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి సీఎం కేసీఆర్ ఎప్పుడూ చెప్పే ధనిక రాష్ట్రం ఇదేనా అంటూ విమర్శలు చేస్తున్నారు ఇప్పటి వరకు వేతనాలు అందింది కేవలం పద్నాలుగు జిల్లాల ఉపాధ్యాయులకు మాత్రమే అది కూడా ఒక్కో రోజు ఒక్కో జిల్లాకు జమ అయ్యాయి పెన్షనర్ల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వారికి ప్రతి నెల ఒకటవ తేదీన వేతనాలు చెల్లిస్తున్నారు కానీ మిగిలిన వారికి చెల్లించకపోవడంపై ఆగ్రహ జ్వాలలు రేకెత్తుతున్నాయి రంజాన్ మాసం ఇప్పటికే ప్రారంభమైంది ముస్లిం ఉపాధ్యాయులు రోజా షైరీ ఉంటున్నారు వారికి డ్రై ఫ్రూట్ ఇతర సామాగ్రి కొనుగోలు చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు చెబుతున్నారు తెలంగాణలో ఈ పరిస్థితి దాపురించడానికి ఎవరు బాధ్యత వహిస్తారంటూ ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి మూడు వందల పదిహేడు జీవోతో మరో సమస్య రాష్ట్రంలో ఉపాధ్యాయులు మూడు వందల పదిహేడు జీవోతో పాటు పలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు వేతనాల రూపంలో మరో సమస్య వారికి ఎదురైంది ప్రభుత్వంపై నేరుగా పోరాడితే కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని టీచర్లు భయపడుతున్నారు ఈ విషయంలో ఎవరూ ముందడుగు వేయడం లేదు గవర్నర్ ఈ విషయంలో జోక్యం చేసుకుంటే తమ కష్టాలు దూరం అవుతాయని పలు ఉపాధ్యాయ సంఘాలు భావిస్తున్నాయి హైకోర్టు సైతం ఈ అంశాన్ని సుమోటగా తీసుకుని టీచర్లకు న్యాయం చేయాలని కోరుతున్నాయి శని ఆదివారాలు బ్యాంకులకు సెలవు దినం కావడంతో సోమవారమైన వేతనాలు అందుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది